वरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रम् अतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरं आरुह्य कविता शाखां वंदे वाल्मीकि कोकिलम्। आञ्जनेयमतिपाटलाननं काञ्चनाद्रिकमनीयविग्रहं पारिजाततरुमूलवासिनं भावयामि पवमाननोदनं भावयामि पवमाननोदनम्। आपदाम् अपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीरामचंद्र कटाक्षंतो శ్రీమద్ వాల్మీకి రామాయణం. ఈ రామచరిత్రను మనకు అందించిన వాల్మీకి మహర్షి ఆశ్రమం చిత్రకూట పర్వతం దగ్గర ఉంది. రామచంద్రుడు యమున దాటి క్రమంగా ఇప్పుడు చిత్రకూట పర్వతం దగ్గర ఒక దివ్యస్థలానికి వచ్చాడు. ఆ దివ్యస్థలం ఎందుకో వాళ్ళకి ఆహ్లాదం కలిగించింది. ఇక్కడ ఎవరో మహానుభావుడు ఉన్నాడు అని రాముడు లక్ష్మణుడు ఉన్నాడు చూడమన్నట్ట. తీరా చూస్తే ఆశ్రమం ఎవరిదో చిత్రకూటం దగ్గర మందాకిని తీరంలో. ఇది సీతా చ రామశ్చ లక్ష్మణశ్చ కృతాంజలిహి అభిగమ్య ఆశ్రమం సర్వే వాల్మీకిం అభివాదయన్. సీతారామ లక్ష్మణులు వచ్చిన ఆ ఆశ్రమం వాల్మీకి మహర్షి ఆశ్రమం. అందుకే వాల్మీకి అదృష్టవంతుడు. వాల్మీకి తన ఆశ్రమానికి వచ్చిన రాముణ్ణి సీతని లక్ష్మణుణ్ణి గౌరవించాడు. రామచంద్రుడు ఆయనకి నమస్కారం కూడా చేసుకున్నాడు. డైరెక్ట్గా రాముడిని చూసి రాముడి కాలంలో ఉంటూ రాముడి కథలు తెలుసుకుంటూ పూజించిన వాడాయన, రామాయణం రాసిన వాడాయన. సీతారామ లక్ష్మణులు వాల్మీకి దగ్గరకు రాగానే ఆ మహర్షి పులకించిపోయాడు. మీకోసమే ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నాను, తపస్సు చేస్తున్నాను. దీనికి ఒక కారణం ఉందండి, చెప్పకుండా చెబుతాడు ఆయన. మీకోసం నేను ఎదురు చూస్తున్నాను, స్వాగతం, రండి అని కూర్చోబెట్టి వారికి అనేక ఆదర సత్కారాలు చేశాడు. అప్పుడు రాముడు, మహాత్మా నేను దశరథ మహారాజు కుమారుణ్ణి, నేను వస్తున్నానని మీకు తెలిసే ఉండొచ్చేమో బహుశా అందుకే అంటున్నారు ఈ మాట, అయినా నేను ఎవరినో చెప్పుకోవాలి, నేను దశరథ పుత్రుణ్ణి, ఈయన నా సోదరుడు లక్ష్మణుడు, ఈమె నా పత్ని వైదేహి, మేము తండ్రి మాట మీద వనవాసానికి ఇక్కడికి వచ్చాము అనగా ఆయన చిరునవ్వు నవ్వి, మీరు ఇక్కడికి వస్తారని నాకు తెలుసు, మీకోసమే ఇక్కడ ఆశ్రమం కట్టు కూర్చునున్నాను అన్నాడు ఆయన. ఎందుకని, దీని వెనకాతల మనకి వాల్మీకి చరిత్ర తెలియాలి, తక్కిన పురాణాలు తెలియాలి. వాల్మీకి మహర్షి ప్రచేతస వంశం వాడని చెప్పాను ప్రారంభంలో మీకు. ప్రచేతుడు అంటే వరుణుడు, వరుణదేవుని యొక్క పుత్రుడు ఆయన, ఆ వంశంలో వాడు ఆయన. కాకపోతే మధ్యలో ఆయన కూడా అపమార్గం పట్టాడు. ఒక్కొక్కప్పుడు ఎంత గొప్పవాడైనా దౌర్భాగ్యుల స్నేహం చేస్తే దెబ్బతింటాడు అనడానికి ఆయన కూడా ఒక ఉదాహరణ అన్నమాట.
అందుకే నీచాశ్రయాః నశోభంతి. నీచులను ఆశ్రయించుకున్న వాళ్ళు, పాపిష్టి వాళ్ళ స్నేహం చేసిన వాళ్ళు బాగుపడరు. స్నేహం ఎప్పుడు కూడా మహాత్ములతో చెయ్యాలి, సద్గురువులతో చెయ్యాలి, ఉత్తమమైనటువంటి కథలతో చెయ్యాలి. పనికిమాల కథలు వింటే ఏం లాభం? ఏం ఉపయోగం లేదు. ఆయన దురదృష్టవశాత్తు కొంతమంది బోయవాళ్లతో, దొంగలతో స్నేహం చేశాడు. అప్పుడు ఇతనికి తాత్కాలికంగా రత్నాకరుడు అని పేరు పెట్టారు. ఈయన ఒక ఆటవిక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, దాన్ని పోషించడం కోసం దొంగతనాలు చేశాడు, దారులు కొట్టాడు, చితక్కొట్టి పారేశాడు జనాల్ని. ఆఖరి మహానుభావుల్ని కూడా పీడించాడు. నాలాంటి వాడు ఆ మార్గంలో పెడితే వాళ్ళ కంకణాలు లాక్కునేవాడు. అందుకే కంకణాలు మానేశాను వేసుకోవడం నేను. ఇలా కొంతకాలం జరిగింది. ఒకనాడు నారదుడి వంటి మహర్షులు, నారదుడు, భరద్వాజుడు, విశ్వామిత్రుడు వంటి ఎంతోమంది మహానుభావులైన ఋషులు ఆ మార్గం గుండా వచ్చారు. ఈ భరద్వాజుడు వాల్మీకి శిష్యుడు భరద్వాజుడు కాదు, ఇంకో భరద్వాజుడు ఉన్నాడు. వీళ్ళంతటి వస్తూ ఉంటే వీడు రోజులాగే, ఏయ్ మీ దగ్గర ఉన్న మూట ముళ్ళు ఎక్కడ పెట్టండి, మీ మూట ఎక్కడ పెట్టకపోతే తాట తీస్తాను ఈ పూట అన్నాడు. అనగానే వాడు చిరునవ్వు నవ్వారట. మహాత్ములకి రాక్షసులంటే భయమా? గొప్పవాళ్ళకి, భగవంతుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి ఈ భూలోకంలో ఉన్న సామాన్య తుచ్చులైన దొంగల వల్ల భయం లేదు. అందుకే మేము అప్పుడప్పుడు ధైర్యంగా ఇతరులను తిట్టిపారేస్తున్నామే. కారణం ఏంటంటే మాకు ధర్మం మీద నమ్మకం ఉంది. మహా అయితే ధర్మం కోసం ప్రాణం ఇస్తాం, అందుకంటే ఉంది. రాముడి కోసం ప్రాణం పోతే నా అంత అదృష్టవంతుడు మరొకడు ఉండడు. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, నేను మహాత్ములకి ఈ దొంగలంటే, ఈ కత్తులంటే, కటారులంటే భయమే ఉంది. వాడు చిరునవ్వును వినట, నవ్వును చూడగానే వాడు అట్రాక్ట్ అయిపోయాడు. కొంతమంది ముఖంలో ఏదో తెలియని ఒక దివ్య వర్చస్సు ఉంటుంది. తపస్శాలురు వాళ్ళు. ఇవాళ మనలో తపస్సు లేకపోవటం వల్ల ఇతరులను చూసి భయపడుతున్నాం. మనం తపస్సు చేస్తే మనం భయపడక్కర్లా. అసలు ఇవాళ చాలామంది చేజేతులారా సంధ్యావందనం మానేసి, నుదుట బొట్టు పెట్టుకోవడం మానేసి, గాయత్రి జపం మానేసి భ్రష్టులు అవుతున్నారు. మీరు నిజంగా సంధ్యావందనం సక్రమంగా చెయ్యండి, గాయత్రి మంత్ర జపం చెయ్యండి, స్త్రీలు చక్కగా జుట్టు కరబోసుకోకుండా అప్పుడప్పుడైనా కాస్త జడంటూ ఒకటి ఉంటుంది కనుక వేసుకోండి, ఇంత కుంకుమ పెట్టుకోండి, మీ జోలికి ఏ శత్రువు వస్తాడో చూడండి, నన్ను నమ్మి చెయ్యండి. అప్పుడు వాళ్ళల్లో ఒక ఆయన లేచాడు, మహాత్ముడు నారదుడు. నాయనా, మా దగ్గర ఏముంది మూట, ఇదిగో ఒకటి దగ్గర వీణ, ఒకటి దగ్గర ఏమో నారవస్త్రం, ఇవి తప్పేమీ లేవు అనగా ఉన్నవే పెట్టండి అన్నట్ట. అవి పక్కన పెడదాం, నువ్వు ఈ దొంగతనం ఎందుకు చేస్తున్నావు అని అడిగాడు ఒక ఆయన. నప్పెళ్ళాం బిడ్డల్ని పోషించటానికి అన్నాడు ఆయన. ఓహో, అలాగా అంటే నువ్వు ఈ పాపాలన్నీ నీ కుటుంబం కోసమే చేస్తున్నావా? అవునండి అన్నాడు. అయితే నువ్వు చేసే పాపంలో సగభాగం వాళ్ళకు కూడా వాటా ఉంటుందా అన్నారు వాళ్ళు. ఎందుకు ఉండదండి, నేను దొంగతనం చేసి డబ్బు పట్టుకొస్తున్నప్పుడు ఆ డబ్బుతోటి తెచ్చిన పిండి వంటలు తింటున్నందుకు, బెల్ట్ షాపుల్లో డ్రింకులు తాగుతున్నందుకు నేను చేసిన పాపాల్లో వాళ్ళకు కూడా పార్ట్ ఉంటుంది. పార్ట్నర్స్ మేమందరం కూడా, మేమంతా కాంట్రాక్టర్స్. ఈ విషయంలో నాకు, నా పెళ్ళానికి, బిడ్డలకి, అందరికీ కూడా పాపంలో వాటా ఉంటుందని. కానీ నువ్వు ఉంటుందంటే మేము నమ్మం, మేము ఇక్కడే ఉంటాం, మీ ఆవిడ్ని కనుక్కునిరా అన్నారు వాళ్ళు. ఎందుకు వీళ్ళ మీద నమ్మకం కలిగి మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి ఇంటికి వచ్చాడు వాడు. వచ్చి తన భార్యను పిలిచాడు. ఏమే, నేను ఎన్నో పాపాలు చేస్తున్నాను, హత్యలు చేస్తున్నాను, దొంగతనాలు చేస్తున్నాను, ఈ దొంగతనాలు చేసి సంపాదించిన డబ్బుతో మిమ్మల్ని పోషిస్తున్నాను, వీటి వల్ల నాకు పాపం వచ్చింది, ఈ పాపంలో మీకు వాటా ఉంటుందా అంటే ఆవిడ పక్కపక్క నవ్వి, మాకు పాపంలో ఎందుకు వాటా ఉంటుంది, మేము పెళ్ళం బిడ్డలం కనుక మమ్మల్ని పోషించవలసిన బాధ్యత లేదు, దొంగతనమే చేస్తావే, దొరతనమే చేస్తావో, హత్యలే చేస్తావో, ఇంకోటో చేస్తావో మాకు అనవసరం, భర్త బాధ్యత డబ్బు తేవటం, ఆ డబ్బుతో మేము బతకడం మా బాధ్యత, భర్త చేసిన పుణ్యంలో భార్యకి వాటా ఉంటుంది కానీ పాపంలో ఉండదండి ఆవిడ. వాడికి మతిపోయింది. ఎన్నాళ్ళ నుంచి నీ కోసం ఇన్ని పాపాలు చేస్తుంటే నా పాపాలు నువ్వు షేర్ చేసుకోమంటే షేర్ చేసుకోను, నిన్ను వేరు చేయనంది ఆవిడ, నిన్ను వేరు చేశానంది. పిల్లల్ని పిలిచాడు. పిల్లలు కూడా మాకేం సంబంధం లేదన్నారు. అప్పుడు వాడు జుట్టు పీక్కుని, ఇటువంటి కుటుంబం కోసమా నేను మహాపాపాలు చేసింది, అంటే పాపాలకు వాళ్ళకి ఏం సంబంధం లేదట, కేవలం భోజనం మాత్రమే తింటారట, నగలు స్వీకరిస్తారట అనుకుని విరక్తి చెంది ఛీ అని ఆ కుటుంబాన్ని వదిలేశాడు. ఋషుల దగ్గరకు వచ్చి వాళ్ళ కాళ్ళ మీద పడ్డాడు. నన్ను రక్షించండి, నేను మహాపాపిని, నా జీవితం అంతా వ్యర్థం చేసుకున్నాను, అనవసరంగా కుటుంబం కోసం నానా దోషాలు చేశాను, పాపాల వల్ల శాపాలు పొందాను, రక్షించండి అంటే అప్పుడు వాళ్ళు జాలిపడి, అయితే నీకు మంచి మంత్రం ఇస్తాం, అంతరం చేసుకోమన్నారు. కిరాతరాతలం పుహత్తి కేవలం భుభక్తిమై మరా మరాయటం సుపల్కుమా. నాయన, కిరాతక, ఈరోజు నుంచి రామచంద్రుడి మీద మనస్సు నిలుపు,
నీకు మంచి మంత్రం ఇస్తున్నావు అని వీడు పరమ పాపాత్ముడు గనక రామాని ఇవ్వలేక మరా మరా యటం చూపల్కుమా మరా మరా అనుకోమన్నారు. ఎక్కువ పాపాలు చేసి తెగ తాగేసిన వాడికి రామనామం చేయించకూడదు, అటువంటి వాడి చేత అటువంటి వాడికి రామమంత్రం ఇవ్వకూడదని పూర్వకాలంలో ఒక నియమం ఉండేది. అందుకని మరా మరా అనుకుంటే చాలంటే అలాగేనండి అన్నాడు ఆయన. అలా కూర్చున్నవాడు కూర్చున్నట్టే మరా 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 అని కళ్ళు మూసుకున్నట్ట, వాడికి ప్రపంచం తెలియలేదు. కొంతసేపటికి ఏమైపోయింది, మరా 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 రామ రామ అయిపోయింది. తిరగేసి బాగా చదివితే మీకు కావాలంటే చూడండి, ఎక్కువ వేగంగా మరా 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 రామ అవుతుందన్నమాట. చివరికి వాడికి తెలియకుండానే రామ అన్నాడు. మహాత్ములు కారణజన్ములు అలా తపస్సు చేయగా చేయగా అందులో లీనమైపోతారు. ఆ లీనమైపోవడం వల్ల వాడికి బాహ్య ప్రపంచం తెలియదు. వాడి మీద వర్షం కురిసింది, వాడికి తెలియలేదు. ఎండలు నిప్పులు చెరిగాయి. వేసవకాలంలో భయంకరమైన నడి ఎండలో ఉన్నాడు, అయినా వాడికి ఆ ఎండ ఏం తెలియలేదు. మంచు కురిసింది, ఆ మంచుకు కూడా వాడికి ఏం అవ్వలేదట. మనం బాబాయ్ బయట మంచం లోపల కుర్చీ లేసి కూర్చుంటున్నాం, కూర్చున్నంతసేపు మధ్య మధ్య దామలను కొట్టుకుంటున్నాం. వాడికి దోమ భామ ఏమీ తెలియలేదు. ఒక విధంగా చెప్పాలంటే రాముడు అనే భక్తితో కోమలోకి వెళ్ళిపోయాడు వాడు. వాడి మీద పుట్టలు కూడా పోసేసాయి, ఆ పుట్టల మీద వెదురు చెట్లు పొలిచాయి, అయినా వాడికి ఏం తెలియలేదు. అలా 100 సంవత్సరాలు తపస్సు చేస్తే అప్పుడు బ్రహ్మదేవుడు, నాయన నిన్ను రాముడు అనుగ్రహించాడు, వల్మీకం అంటే పుట్ట నీ మీద పోసింది, ఆ పుట్టలోంచి నువ్వు బయటకు వస్తున్నావు కనుక ఈరోజు నుంచి వల్మీకము నుంచి పుట్టిన నువ్వు వాల్మీకి అనే పేరుతో మహర్షివై రామాయణం అందించు అన్నాడు ఆయన. ఆ తర్వాత జాతకమే మారిపోయింది, వాల్మీకి మహర్షి అయిపోయాడు. ఇవాళ అద్భుతమైన రామాయణం అనే కావ్యాన్ని 24,000 శ్లోకముల కావ్యాన్ని రచించి మనకు అందించాడు ఆయన. ఒక్క క్షణకాలం ఎలా మారిపోయాడు చూడండి, అది రామాయణ యొక్క లెవెల్. అందుకే ఆయన వాల్మీకి అయిన తర్వాత రాముడి దగ్గరికి వెళ్ళాడు కాబట్టి వాల్మీకి భూత భవిష్యత్ వర్తమానములు అన్నీ తెలుసు. అయితే ఇప్పుడు 2వసారి బ్రహ్మ కనపడి ఇంకా కావ్యం రాయమనలేదు. వాల్మీకి కావ్యం రాసే నాటికి లవకుశులు పుట్టబోతున్నారు, ఇంకా సీతాదేవి అడవికి రాబోతోంది, అప్పుడు కావ్యం రాయడం మొదలుపెట్టాడు ఆయన. అందుకే ముందు రామాయణం 6 కాండలు రాశాక తర్వాత సీతాదేవికి ఆశ్రయం ఇచ్చి సీత తన ఆశ్రమంలో ఉన్నాక అప్పుడు ఉత్తరకాండం కూడా రాశాడు ఆయన, మిగిలింది కూడా రాశాడు ఆయన. అందువల్ల రామునికి స్వాగతం చెప్పాడు, ఇదిగో ఇక్కడే దగ్గరలోనే ఆశ్రమం నిర్మించుకోమన్నాడు. వాల్మీకి మహర్షి ఆశ్రమానికి కొంచెం దగ్గరగా చిత్రకూట పర్వత ప్రాంతంలో ఆశ్రమ నిర్మాణానికి వాల్మీకి చూపించిన స్థలంలో రాముడు ఆశ్రమ నిర్మాణం చేసుకున్నాడు. ముందుగా నేరేడు కర్రలు పట్టుకురా, నేరేడు కర్రతోటి ఒక రాట పాతితే అప్పుడు అక్కడ వాస్తు దోషం ఉండదని శాస్త్రం. అందుకే పూర్వకాలంలో రాట పాతటం అనే ఒక కార్యక్రమం చేసేవారు. పెళ్ళిళ్ళలో కూడా ఇప్పటికూడా కొంతమంది రాటలోటి పాతుతారు, అంటే ఒక కర్ర ముందు ఇంటి ముందు గుంజ పాతుతారు. ఈ గుంజ పాతటం వల్ల ఏమిటి లాభం అంటే ఇంటికి ఉన్న వాస్తు దోషాలు పోతాయి, పెళ్ళిళ్ళు ఏ కారణము చేతనైనా విఘ్నం వల్ల ఆగిపోతే ఆగిపోయినవి మళ్ళీ సాగుతాయి అన్నమాట. అందువల్ల అన్ని రకాలైన విఘ్నములు తొలగడం కోసం రాట పాతటం అనే ఒక కార్యక్రమం ఉన్నది, అది విఘ్నేశ్వర పూజతో సమానమాట. అంత గొప్ప కార్యక్రమం రాముడు లక్ష్మణుడి చేత చేయించాడు, నేరేడు కర్ర పాతించాడనమాట. ఆ తర్వాత రాముడిని సీతని కూర్చోబెట్టి లక్ష్మణుడు అసలు ఎవరిని ఏ పని చేయనివాడిగా ఇద్దరిని భార్యాభర్తలు ఇద్దరిని అన్నని వదిన్ని కూర్చోబెట్టి అన్ని పనులు తానే చేస్తాడు ఆయన. చక్క 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 వెదురు కర్రలు నేరేడు కర్రలు పట్టుకొచ్చాడు, చుట్టూత కంచె కింద ఏర్పాటు చేశాడు, మంచి గుడిసె ఏర్పాటు చేశాడు, పైన జమ్ముగడ్డి లాంటివి వేశాడు, ఆకులు వేశాడు, మంచి పర్ణశాల తయారు చేశాడు. పర్ణశాల అంటే పర్ణశాల, పర్ణము అంటే ఆకు, ఆకులు పైన కప్పుగా వేయబడిన శాల గనక దాన్ని పర్ణశాల అన్నారు. ఇవాళ చాలామంది పర్ణశాలలు అనే పేరుతోటి మేము ఆశ్రమంలో ఉంటున్నాం అంటే నేను నిజంగా ఆశ్రమం వరకు వెళ్ళాను, అది ఆశ్రమం కాదు, ఎందుకంటే గొప్ప బిల్డింగ్ లోపల ఏసీ రూములు, వాడి మొహం అన్నీ ఉన్నాయి అందులో. ఇంకా అది ఆశ్రమం ఎలా అవుతుంది, అది ఆశ్రమం కాదు, అది నిజమైన పర్ణశాల అంటే ఏమిటో ఆ రోజుల్లో కళ్ళారా చూడాలి. ఇప్పుడు రాముడు ఆశ్రమం బాగుంది కానీ వాస్తు పూజ జరగాలి, వాస్తు పూజ జరగకపోతే తగిన శాస్తి చేస్తాడు బ్రహ్మ కాబట్టి ఈ పూజ చేయమన్నట్ట. ఐడేయం మాంసమాహృత్య శాలాం యక్ష్యామహే వయం కర్తవ్యం వాస్తు శమనం సౌమిత్రే చిరజీవిభిః. ఈ ఆశ్రమంలో మనం ఉన్నంతకాలం ఆయువు ఆరోగ్యం బాగుండాలి, అంటే ఆయువు పెరగాలి, ఉన్నంతకాలం ఆరోగ్యం ఉండాలి.
కొత్తగా ఇంట్లో ప్రవేశించేవాడికి ఆ ఇంట్లో చేరాక ఆయువు ఆరోగ్యం ఉండాలంటే శాస్త్ర ప్రకారంగా వాస్తు పూజ చేయాలని మన పెద్దలు చెప్పారు. నువ్వు వెంటనే ఏం చేస్తావు? ఐనేయం మాంసమాహృత్య, దీనికే సరైన అర్థం చెప్పాలి. అందుకే రెండోసారి చదువుతున్నాను. ఏణి అనే శబ్దమునకు జింక అని అర్థం. ఐనేయం మాంసం అంటే జింక మాంసం అని వ్యవహారంలో అర్థం. కానీ రాముడు జింక మాంసంతో యజ్ఞం చేశాడా? ఒకసారి ఆలోచించండి. రాముడు బయలుదేరేటప్పుడు ఏమని చెప్పాడు? ఫలాని మూలాని చ భక్షయన్వనే. వ్యవహారానికి నేను క్షత్రియుణ్ణి కాబట్టి మాంసం తినొచ్చు, అయినప్పటికీ వనవాసంలో ఉన్నప్పుడు నేను పళ్ళు మాత్రమే తింటాను, అక్కడున్నంతకాలం సాత్విక యజ్ఞం చేస్తాను అని అయోధ్యాకాండలో 34వ సర్గలో 59వ శ్లోకంలో చెప్పాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి జింక మాంసంతో యజ్ఞం చేస్తే నేను హింస చెయ్యను అంటే మాంసం తినడం కోసం కానీ యజ్ఞానికి కానీ వాడను అన్నమాట ఏమవుతుంది? వ్యర్థమవుతుంది, అవునా? కానీ ఇక్కడ వాల్మీకి రాయడం ఐనేయం మాంసం అన్నాడు అంటే ఏమిటి? అందుకే కొంచెం జాగ్రత్తగా డిక్షనరీలు చదవాలి. సంస్కారం ఉంటేనే రామాయణం చెప్పగలం. రామాయణం చెప్పడానికి చాలా గొప్ప సంస్కారం కావాలి. ఐనేయం మాంసం గజకందం అని. ఐనేయము అంటే గజకందం అని ఒక దుంప, నల్లగా ఉంటుంది దుంప. ఈ దుంపని కాల్చి అందులో యజ్ఞంగా చేస్తారు. కాబట్టి ఎప్పుడు ఇక మీద ఐనేయం అంటే మాంసం అని మాట వరకు, మాట వరుస కూడా జింక మాంసం అని అర్థం చెప్పకూడదు. చూడండి, మదనపాల నిఘంటువు వంటి నిఘంటువుల్లో ఇదే విషయం ఉంటుంది. మహానుభావులైన పూర్వుల యొక్క వ్యాఖ్యానములు అలాగే ఉంటాయి. కాబట్టి ఆత్మ తెలుసుకోవాలి, వాల్మీకి ఆత్మ. రాముడి గురించి మనం ఎన్నిసార్లు చెప్పుకున్నాం? రాముడు అంటే రామో విగ్రహవాన్ ధర్మ, రాముడు ధర్మస్వరూపుడు, ధర్మం తప్ప అధర్మం చెయ్యడు. దిర్నాభిభాషతే అంటే రెండు మాటలు మాట్లాడు, మాట అన్నాడంటే మాటే. నేను హింస చెయ్యను అంటే ఏమిటి? తినడానికి కానీ లేక యజ్ఞానికి కానీ మాంసం వాడనన్నాడు. అదే మాట మళ్ళీ సుందరకాండలో హనుమంతుడు అంటాడు, నమాంసం రాఘవో భుంక్తే. రాముడు మాంసము తినాడు. నచాపి మధు సేవతే, మధువు తాగడు అని సుస్పష్టంగా సీతతో మళ్ళీ హనుమంతుడు చెప్పాడు. కాబట్టి రామచంద్రుడు అన్నమాట నిలబెట్టుకోవడానికి గజకందం అనే ఒక దుంపను తెప్పించి ఆ దుంపతో యజ్ఞం చేద్దాం మనం అన్నాడు. వెంటనే లక్ష్మణుడు అలాగే ఆ గజకందం తెచ్చాడు. ఇప్పుడు వాళ్ళు అగ్నిహోత్రం వెలిగించారు. మంత్రాలు వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు మహాత్ములు, వేద పండితులు కనుక శాస్త్ర ప్రకారంగా వేద మంత్రములు ఉచ్చరిస్తూ యజ్ఞం చేశారు. యజ్ఞగుండంలో ఈ గజకందం అనే దుంప వేశారు. ఆ దుంప వాసన పీల్చారు. అది పక్వం అయ్యాక అప్పుడు బయటకు తీశారట. దాన్ని వాస్తుదేవతకు నివేదనగా ఇస్తారన్నమాట. బాగా కాలేక చిలకడ దుంపలవి పూర్వం పొయ్యిలో కాల్చుకు తినేవారండి. అలా పొయ్యిలో కాల్చుకు తినడం వల్లే తల్లిదండ్రులు కాల్చుకు తినడం మానేశారు. ఇప్పుడు అవన్నీ మానేశాం మనం. అందుకని తల్లిదండ్రులు కాల్చుకు తింటారు అన్నమాట ఇప్పుడు వాళ్ళు. కాబట్టి శాస్త్ర ప్రకారంగా అవన్నీ చేశారు. రాముడికి వాస్తేమిటి, లక్ష్మణుడికి వాస్తేమిటి? అసలు వాస్తుదేవతలకే దేవతలు వాళ్ళు, అవునా? కానీ మనం చేయకపోతే ఇతరులు చెయ్యరు. మనల్ని ఆదర్శంగా తీసుకుంటారు పెద్దలు. కాబట్టి రాముడు వాస్తుయాగం చేయలేదు, మనం ఎందుకు చెయ్యాలి అని సామాన్యుడు అనుకుంటే సామాన్యుడు దెబ్బతింటాడు. రాముడితో వీడికి పోలిక ఏమిటాడు మహానికి? అయినా రాముడు చేస్తే చేద్దాం అనుకుంటారట కొందరు. అందుకని ఆ పని చేయటం అనమాట. నేను ప్రదక్షిణలు ఎందుకు చేస్తున్నా? 108 నేను చేస్తే మీరు చేస్తారు కనుక. నేను ఎందుకు ఆ కేదారం వంటి కొండలు ఎక్కుతాను అంటే గురువుగారు కూడా నడిచెక్కుతున్నారు కనుక మనము నడిచెక్కుదామని మీరు వస్తారు కనుక. అందుకని మీకోసం నేను చేయాలి. అందువల్ల రాముడు అన్నీ చేశాడు. గాయత్రి మంత్రం వంటి మంత్రాలు జపించాడు. ఆ తర్వాత పర్ణశాలలో సీతారాములు కుడికాలు పెట్టి ప్రవేశించారు, ఎడంకాలు పెట్టలేదు. ఎప్పుడైనా కొత్త ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు కుడికాలు పెడితే శుభంట, శత్రువింట్లో అయితే ఏం చేయాలి? ఎడంకాలు పెట్టాలి. అది సుందరకాండలో మళ్ళీ మనం చెప్పుకుందాం. కాబట్టి ఎప్పుడు మీ ఇంట్లో కుడికాలే పెట్టండి. కొత్త పెళ్లి కూతురు ఇంట్లోకి వచ్చినప్పుడు పూర్వం పాటలు పాడేవారనమాట, కొత్త పెళ్లి కూతురా రావమ్మ, నీ కుడికాలు ముందు పెట్టి రావమ్మ. ఒక ధాన్యం గంప పెట్టేవారు. ఈ ధాన్యం గంపని తన్ని లోపలికి వస్తే ఆ రోజు నుంచి ఆ ఇంట్లో ధాన్యం ధనం ఉంటాయట. ఏదో సినిమాల్లో కోపం వచ్చి హీరోయిన్ గారు కొంపన కొల్లేరు చేయాలనుకుంటే ఎడంకాలు పెడుతుందేమో తప్ప, లేకపోతే మాత్రం కుడికాలే పెట్టండి. అలా వాళ్ళు లోపల ప్రవేశించారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.